శ్రీనీష్ ససారీ వరల్డ్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. సో నా పేరు మృదుల, మీ అందరికీ తెలుసు. సో మా శ్రీనీడ్స్ వీడియోస్ చూస్తూ చక్కగా షాపింగ్ చేస్తూ మా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా లవ్లీ కస్టమర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కొత్త స్టోర్స్ కొత్తపేటలో, సుచిత్ర క్రాస్ రోడ్స్లో కూడా స్టార్ట్ చేశాము. సో మా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 4 స్టోర్స్తో పాటు దీన్ని కూడా ఎంకరేజ్ చేయండి. విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మా వీడియో అప్డేట్స్ అవి వస్తూ ఉంటాయి మీకు. సో మీరు కొన్నా కొనకపోయినా టైం పాస్కి మనం చాలా చేస్తూ ఉంటాం. అందులో మా శ్రీనీడ్స్ వీడియోస్ కూడా మీకు చాలా టైం పాస్ అవ్వచ్చు. నచ్చితే కొనుక్కుంటాము, అంతే కదా. సో ఈరోజు మంచి వర్క్ సారీస్ చూసేద్దామండి. సో వర్క్ సారీస్ అంటే బేసిక్గా మనం ఒక బర్త్డే పార్టీకి, ఒక గెట్ టుగెదర్కి, మన యానివర్సరీస్కి ఇటువంటి టైమ్స్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, బికాజ్ కొంచెం ఫ్యాన్సీ ఎలిమెంట్స్ కాబట్టి అవన్నీ కూడా. రేపు కట్టుకున్న చీర ఎలా ఉంది? నాకైతే ఎంత బాగా నచ్చేసిందంటే అసలు ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది, వెరీ వెరీ సాఫ్ట్ అనమాట. ఓకే, శారీ లుక్ వేసుకోండి. ఆర్గాన్జా టైప్లో ఉంది, మంచి సాఫ్ట్గా ఉంది. ఓకే, వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట. కట్టుకుంటే అయితే ఇలా ఒదిగిపోయిందండి, అసలు కట్టుకోవచ్చు మీ చీర. ఇట్స్ నాట్ అట్ ఆల్ ట్రాన్స్పరెంట్ కాబట్టి మీకు ఎక్కువ సర్దుకోవాల్సిన అవసరం కూడా లేదు. బాడర్ ఒకసారి చూస్తే మీకు ఇదంతా మంచిగా స్టోన్స్ వచ్చి ఇట్లా మంచి కట్ వర్క్ లాగా వచ్చింది కదా, ఇలా కట్ బార్డర్ లాగా వచ్చింది కాబట్టి బాగుంది. కుట్లు చూస్తే కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, నీట్గా సెట్ అయిపోయాయి. అండ్ కింద బార్డర్లో కూడా మనకు ఆ కట్ వర్క్ వస్తుంది. అండ్ ఇది మనకు పళ్ళు, పళ్ళు స్పెషల్గా ఏమీ లేదు, ఇట్ ఈస్ లైక్ రన్నింగ్ అనమాట. దీని హైలైట్ ఏంటి అంటే ఈ కట్ వర్క్ ఏదైతే ఉందో టోటల్గా దానికి హైలైట్ పార్ట్ అనమాట. టోటల్ శారీకే హైలైట్ థింగ్ ఏంటి అంటే ఈ కట్ వర్క్, అకార్డింగ్ టు మీ నా వర్క్ అయితే. సో ఓవర్ అండ్ శారీ అంతా కూడా మధ్య మధ్యలో ఇలా కలర్ వచ్చాయి కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ద శారీ ఈజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. సో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా? యావరేజా? గుడ్డా? అద్భుతంగా ఉందా? ఓకే, సో దీని ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్, 2000 రూపాయలు మాత్రమే. మా శ్రీనీడ్స్ ఎప్పుడు మీకు తెలుసు లైక్ హోల్సేల్ ధరలకే మనకి సారీస్ కానీ డ్రెస్సులు కానీ ఏదైనా బయటతో కంపేర్ చేసుకుంటే ఎప్పుడు తక్కువే ఉంటుంది కాబట్టి. సో 2000 రూపీస్ ఇస్ అ వెరీ డెడ్లీ రేట్ అనమాట. అసలు ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో కలర్స్, ప్రైజెస్ కూడా. అయితే ఇప్పుడు నేను కొన్ని కలర్స్ చూపిస్తాను మీకు, ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు, అన్నీ నా శారీ కలర్ లాగానే ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక్కొక్క కలర్ నేను చెప్తాను, అన్నీ ఒకటేలాగానే కనిపించవచ్చు మీకు బికాస్ ఆఫ్ ద లైట్స్ అండ్ ఆల్. నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను కట్టుకున్నది లైట్ పర్పుల్ కలర్ కిందకి వస్తుంది. ఓకే, ఎందుకంటే నాకే కన్ఫ్యూజన్ వచ్చింది, ఏంటి అన్నీ ఒకటేలాగా ఉన్నాయి కదా, ఇప్పుడు నేనేం కట్టుకోవాలి అని చెప్పి. నేను కట్టుకున్నది లైట్ పర్పుల్ కిందకి వస్తుంది. ఇది మనకు క్రీమ్ వైటిష్. సో దిస్ కలర్ ఈజ్ క్రీమిష్. దాని మీద ఇలా వైన్ కలరు, గ్రీన్ కలర్తో ఫ్లోరల్ పోర్షన్స్ ఉన్నాయి. కొంచెం చిన్న డిజైన్ ఉందన్నమాట. డిజైన్ అన్నిటికీ ఒకటే, మారలేదు. ద బేస్ కలర్ మారింది, ఇది పర్పుల్ అయితే ఇది వైట్. ఇది కూడా క్రీమ్ పర్ల్ వైట్ కిందకి వస్తుంది. క్రీమ్ ఉంటుంది కదా పర్ల్ కలర్ అనుకోండి, దిస్ ఇస్ పర్ల్. ఇంతకుముందు కొంచెం వైట్, దిస్ ఇస్ పర్ల్. పర్ల్ అంటే కొంచెం మనకి ఎల్లోయిష్ మిక్స్ లాగా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ వన్ కలర్. సో దిస్ ఇస్ వన్ కలర్, ఇది మనకు గ్రీనిష్ అనమాట, గ్రీన్ మిక్స్. బ్లౌజ్ అండి, యాక్చువల్ ఇంతకుముందు చూపించలేదు కదా మీకు. బ్లౌజ్ ఇప్పుడు గ్రీన్ బేస్ వచ్చి చిన్న బార్డర్ లాగా వస్తుంది. అంటే చెప్పాలి అంటే ద బేస్ కలర్ అంటే ఈ కలర్ ఉంటుంది కదా, ఈ బేస్ కలర్కి ఇది మనకు బ్లౌజ్ లాగా వస్తుంది. కాంట్రాస్ట్ కిందకి తీసుకోవచ్చు మనం. దిస్ ఈస్ లైక్ లైట్ పింకిష్ అనుకోవచ్చు, బేబీ పింక్ లాగా. ఓకే, సో దిస్ ఈస్ వన్ కలర్ అండ్ లైట్ బ్లూ. అన్నీ లైట్ కలర్స్ అండి, కనుక్కోవడం చాలా కష్టం. అన్నీ ఒకటేలాగే ఉన్నట్టు అనిపిస్తాయి కానీ కాదు, ఒకటి బ్లూ, ఒకటి లైట్ బ్లూ, ఒకటి వైట్, ఒకటి క్రీమ్, కాకపోతే అన్నీ వైట్ బేస్డే, అన్నీ వైట్ బేస్డే. అంటే పెద్ద డిఫరెన్స్ చూస్తే పడకపోవచ్చు. వన్ విచ్ ఐఎమ్ వేరింగ్ నాకు చాలా నచ్చిన కలర్ యాక్చువల్గా లావెండర్ కలర్. ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న కలర్స్ ఎక్కువగా అందరూ ఇష్టపడుతున్నారు, అలాగే నేను కూడా. సో లైట్ లావెండర్ ఈజ్ మై ఫేవరెట్ ఈ రీసెంట్ టైమ్స్. ఈ అందుకే ఈ మధ్య అన్ని లైట్ లావెండర్ కలర్లను చూస్ చేసుకుంటూ ఉన్నా. సో వీటి ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్ అనమాట. ఓకే, ఇప్పుడు ఒక మంచి ఫ్యాన్సీ ట్రెండింగ్ శారీ చూపిస్తాను మీకు.
ఎస్ అయితే ఇది ఒక స్పెషల్ సారీ అన్నమాట. ఏంటి సడన్ గా మృదుల ఇంత లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ లోకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? రెడ్ కలర్ సింగిల్ పీస్. వి హావ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సారీస్ ఇన్ దిస్. సో ఇది మీకు కావాలి అంటే యూ కెన్ చూస్ ఇట్. దీని ప్రైస్ చెప్తాను, ఇట్ ఇస్ 1670 రూపాయలు. ఇట్స్ అ ప్లెయిన్ రెడ్ కలర్ జార్జెట్ విత్ నైస్ డిజైనర్ బార్డర్, బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది. సారీ అంతా కూడా మనకి ఇలా రెడ్ కలర్ జార్జెట్ లో ఉంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఒక సెమీ రా సిల్క్ మెటీరియల్ తో ఇలా మనకు బ్లౌజ్ పీస్ ఇచ్చారన్నమాట. సో దీని మీద మీరు వర్క్ కావాలంటే చేయించుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ గా కూడా ఇలా కుట్టించుకోవచ్చు. ఇట్స్ ప్లెయిన్ రా సిల్క్ బ్లౌజ్. ఓకే, సో దీని డిజైన్ అది ఏమీ లేదు, డిజైన్ ఉంది కాబట్టి. ఒకవేళ మన దగ్గర ఏదైనా సీక్వెన్స్ బ్లౌజ్, బ్లాక్ ప్లెయిన్ సీక్వెన్స్ బ్లౌజ్ ఏదైనా ఉంటే మీరు అలా కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే, కనుక స్క్రీన్ షాట్ తీసి మాకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ చాలా బాగుంటుంది, వెరీ డిజైనర్ పీస్, ఫ్యాన్సీగా ఫ్యాన్సీ సారీ బాగుంటుంది కట్టుకుంటే. 1670. ఎస్, అనదర్ నైస్ వర్క్ సారీ. అండ్ ఇందులో నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటి అంటే, ఒకటి కట్ వర్క్స్ చాలా బాగుంటాయి, ఒక శారీకి అందము ఈ కట్ వర్క్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ సెకండ్, ఇలా ఒరిజినల్ మిర్రర్స్ రావడం అనేది బార్డర్లో చాలా బాగుంది, లుక్ చాలా బాగుంది. అండ్ ఇక్కడంతా కూడా మనకు శారీ మధ్య మధ్యలో ఇలా సీక్వెన్సెస్ ఇవి వచ్చాయి కదా, సో కొంచెం మనకి వాటర్ గోల్డ్ కలర్తో సీక్వెన్స్ అవి వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, సో మీరు ఒక్కసారి శారీ లుక్ వేసుకోండి. హౌ ఇస్ ఇట్? దిస్ ఇస్ లైక్ లైట్ బేబీ పింక్ అన్నమాట. సపరేట్గా ఏం లేదు, ఇట్ ఈస్ లైక్ రన్నింగ్. ప్రైస్ 1350 రూపాయలు మాత్రమే, 1350 ఓన్లీ. సో సారీ అంతా చూపిస్తాను ఒకసారి మీకు టు గెట్ అ క్లియర్ పిక్చర్. సో దీని తర్వాత మనకి హాఫ్ అండ్ హాఫ్ పైన ప్లెయిన్ వచ్చి కింద మాత్రమే బార్డర్ వచ్చింది. హెవీ అంటే 1350కి ఇంత హెవీ సారీ విత్ హెవీ బ్లౌజ్ అంటే ఇంకా మీరు ఆలోచించాల్సిన పనే లేదు. చాలా హెవీ అసలు ఇది. ఇది మీరు విత్ బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటే 20,000 రూపాయల చీరలాగా ఉంటుంది. 100% ఐ కెన్ సే దట్. ఓకే, చాలా బాగుందండి, వెరీ బ్యూటిఫుల్. మిర్రర్స్ అనేవి చాలా బాగుంటాయి బేసిక్గా. సో దీంట్లో కలర్స్, వన్ ఇస్ పర్పుల్ కలర్, లావెండర్ కలర్, దిస్ ఇస్ వన్ కలర్, దిస్ ఇస్ వన్ కలర్ పిస్తా గ్రీన్, దిస్ ఇస్ వన్ కలర్, ఇది కూడా కొంచెం మనకు లైట్ లావెండర్ కలర్ లాగానే ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ లావెండర్ కలర్స్ ఉన్నాయి. దిస్ ఇస్ వన్ కలర్ లైక్ సీ గ్రీన్ కలర్. అన్నీ బాగున్నాయండి, 1350కి ది బెస్ట్ అని చెప్తాను నేనైతే, బికాస్ ఆఫ్ ద హెవీ వర్క్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా అంతే హెవీగా ఉంది కాబట్టి లుక్ అనేది ఇలా ఎలివేట్ అవుతుంది. సో నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి. లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ. ఎస్, నెక్స్ట్ వెరైటీ ఇది యాక్చువల్గా మంచి మంచి షిఫాన్ మెటీరియల్, మంచి ప్యూర్ మెటీరియల్, ప్యూర్ షిఫాన్ అన్నమాట. ఫుల్గా వర్క్ వచ్చింది, ఫుల్ మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీ, తర్వాత స్టోన్స్, ఇవన్నీ ఒరిజినల్ స్టోన్స్ అన్నమాట. ఓకే, ఇదంతా కూడా స్టోన్స్, ఇదంతా కూడా సీక్వెన్స్ డిజైన్, ఇదంతా కూడా ఒరిజినల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ. దిస్ ఇస్ లైక్ హ్యాండ్ వర్క్ లాగా. పళ్ళు ఈజ్ లైక్ దిస్. సారీ అంతా ఒకసారి చూద్దాము, మీకు ఒక ఐడియా వస్తుంది. చాలా హెవీగా ఉందండి, అండ్ బ్లౌజ్ కూడా చక్కగా హ్యాండ్స్కి అది చాలా హెవీగా వచ్చింది. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ ఇది మనకి ప్యూర్ కాబట్టి, ప్యూర్ వెరైటీస్ కాబట్టి ఇవన్నీ కూడా ప్రైస్ కూడా కొంచెం మనకంటే కంపారిటివ్లీ కొంచెం ఎక్కువగా ఉంది. అంటే బయట కంపేర్ చేస్తే తక్కువే, మన షీ నీడ్స్లో ఇది ఇప్పుడు చూపించిన వాటిలో ఇది ఎక్కువ. 4760 బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ అన్నమాట, ఫ్యాబ్రిక్ ప్యూరిటీ. సో దీంట్లో మనం కలర్స్ చూద్దాము. సో దీంట్లో కలర్స్ చూద్దాం, దిస్ ఇస్ వన్ కలర్. సో ఇది కొంచెం మనకు పేస్టల్ కలర్ కిందికి వస్తుంది, అన్ని పేస్టల్ కలర్సే అండి చెప్పాలి అంటే. సో లైట్ కలర్స్లోనే కొన్ని ఫ్యాన్సీ అంటే వర్క్ సారీస్ ఎలివేట్ అవుతాయి కాబట్టి. సో దిస్ ఇస్ వన్ కలర్. సో
సో బికాస్ ఆఫ్ ది ఒరిజినల్ మిర్రర్స్ కొంచెం బరువుగా ఉంది లైట్గా, అంటే కట్టుకుంటే మేబీ ఉండకపోవచ్చు, జస్ట్ ఇలా మనం పట్టుకుంటే బికాస్ ఇట్ హాస్ పేపర్ ఆల్సో ఇన్ ఇట్, సో అందుకు కొంచెం హెవీగా అనిపి. ఇవన్నీ కూడా మనకు ఒరిజినల్ స్టోన్స్ అన్నమాట. సో దిస్ ఇస్ వన్ కలర్, మంచి బేబీ పింక్. సో దిస్ ఇస్ వైట్ కలర్. బాహిదైతే అసలు హైలైట్ అండి, అంటే ఎనీ టైం వైట్స్లో కొన్ని వర్క్ శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇది కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ యూ లైక్ దిస్ వైట్ శారీ తీసుకోండి. ఇది మనకు డిజైనర్ షాప్స్లో ఒక 30,000 చీరలాగా ఉంది 100%. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ. సో దిస్ ఇస్ అనదర్ వెరైటీ. సో ఇది కూడా మంచి, అంటే ఒక ప్రాపర్ కలర్, డార్క్ కలర్స్ ఇవన్నీ, దాని మీద మనకి చక్కగా స్టోన్స్ అనమాట. చూసుకోండి, దీనికి కూడా మనకి కట్ వర్క్ వచ్చింది, విచ్ ఇస్ మై ఫేవరెట్ అగైన్. అండ్ ఆ సారీకి లుక్ తెచ్చేవి కూడా అవే. ఇది ఒక్కసారి చూడండి ఎంత బాగుందో దిస్ వెరైటీ. అండ్ ఇదంతా కూడా ఒరిజినల్ స్టోన్స్ అనమాట. సారీ మీద అంతా కూడా మంచి మంచి స్టోన్స్ ఉన్నాయి. అండ్ ఇది అస్సలు హెవీగా లేదండి. సో మనకి పళ్ళు కూడా రన్నింగ్ అనమాట. సింగిల్ పళ్ళు వేసుకుంటేనే బాగుంటుంది ఇది, బికాస్ స్టెప్స్ పెట్టుకుంటే అసలు సూట్ బాగుండదు. అండ్ ప్రైస్ వచ్చేసి 4,140. చాలా బాగుందండి, వెరీ బ్యూటిఫుల్. అండ్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చింది, కాకపోతే హాఫ్ అండ్ హాఫ్, పైన ప్లెయిన్గా వచ్చి కింద మాత్రమే వర్క్ వచ్చింది. ఇలా వర్క్ అంటే లైక్ స్టోన్ ఎంబ్రాయిడరీ వచ్చింది, స్టోన్ వర్క్ లాగా. అండ్ బ్లౌజ్ చూడండి ఎంత హెవీ ఉందో, అసలు ఇంక చీర యాస్టీజ్గా ఇలా కుట్టించుకొని విత్ బ్లౌజ్ వేసేసుకుంటే జిగేల్ 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 భలే కనపడతారు. అండ్ అన్నీ డార్క్ కలర్సే కదా, సూపర్ ఉంటుంది. ఒకవేళ కనుక ఇటువంటి డార్క్ కలర్స్ నచ్చి ఇంత హెవీ వర్క్ని ప్రిఫర్ చేస్తే కనుక చాలా బాగుంటుందండి, ఇట్ విల్ లుక్ వెరీ బ్యూటిఫుల్. అన్ని డార్క్ కలర్స్ అని చెప్పాను కదా. సో 4140 ఇవన్నీ వర్త్. సో దాంట్లో విల్ సీ ద కలర్స్. సో దాంట్లో విల్ సీ ద కలర్స్. అండ్ దిస్ ఇస్ వన్ కలర్, మంచి రెడ్డిష్ మెరూన్, రెడ్డిష్ అనుకోవచ్చు, కొంచెం మెరూన్ మిక్స్ ఉందన్నమాట, అంటే ప్రాపర్ డార్క్ రెడ్ లాగా కాకుండా కొంచెం మెరూన్ మిక్స్ ఉంది. సో దిస్ ఇస్ వన్ మోర్, ఇది ఇంకొక కలర్, మంచి వైన్ కలర్. యాక్చువల్గా చూపించి హోల్డ్ చేస్తున్నాను కదా, ఇది నాకు నా ఫేవరెట్ కలర్, అంటే ఈ వెరైటీలో నాకు బాగా నచ్చింది. మెరూన్ కలర్. వావ్, ఈ కలర్ని ఎవరు కాదనుకోలేరండి 100%. దిస్ ఇస్ లైక్ బ్లాక్ విత్ స్టోన్స్, బ్లాక్ అండ్ వైట్. సో ఇవన్నీ కూడా ప్రైస్డ్ 4140. చాలా బాగుంది, అస్సలు హెవీగా లేదు. ఇంతకుముందుది స్టోన్ వర్కే 4000 చేంజ్ది, కానీ కొద్దిగా హెవీగా ఉంది బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్. ఇది చాలా బాగుంది, శాటిన్. ఓకే, సో చాలా బాగుంది అనమాట, వెరీ బ్యూటిఫుల్ లుక్. బ్లౌజ్ మెయింటెనెన్స్ అండ్ ఆఫ్కోర్స్ దీన్ని మనం ఏం ఇట్లా మెషిన్ వాష్ హ్యాండ్ వాష్ అయ్యాం కాబట్టి, మామూలుగా సింపుల్ వాష్ చేస్తాం కాబట్టి పర్వాలేదు, ఏ వర్క్ శారీస్ని మనం నీట్గానే హ్యాండిల్ చేస్తాం. ఓకే, సో నచ్చినది స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి. ఎస్, సో బ్యూటిఫుల్ బ్యాక్ వర్క్ శారీస్ చూసాము, చాలా బాగున్నాయండి, వెరీ బ్యూటిఫుల్. అంటే రెండు మాత్రం 4000 లైక్ చేంజ్లో ఉన్నాయి, అండ్ స్టార్టింగ్ మాత్రం 2000 ఆ రేంజ్లో ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయో, కొన్ని ఒకటి రెండు హెవీగా ఉన్నాయి, మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి. బిగ్ సారీ, మంచి మంచి బిగ్ సారీస్, షార్ట్ సారీస్ కాదు, చాలా ఈజీగా డ్రైప్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అఫ్కోర్స్ మనం చూసుకొని చేసుకుంటాం. సో నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి, అదర్వైజ్ మా వెబ్సైట్ని విజిట్ చేయండి, sheneedsthesareeworld.com మా వెబ్సైట్. లేదు అంటే మా స్టోర్స్కి వచ్చేయండి, కళ్ళారా చూసుకోండి, హ్యాపీగా బిల్డింగ్ చేసుకోండి. అండ్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై.